హాయ్ అండి అందరికీ నమస్కారం గ్రామ వార్డ్ వాలంటీర్స్కి ఇచ్చినటువంటి మొబైల్ అప్లికేషన్లో ప్రతి ఒక్క వాలంటీరు వారికి ఇచ్చినటువంటి కుటుంబాలన్నిటిలో కూడా కరోనా వైరస్కి సంబంధించి స్క్రీనింగ్ చేయాల్సి ఉంటుంది అంటే సర్వే చేయాల్సి ఉంటుంది సో దాన్ని ఆ సర్వే ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో మనము ఆ మొబైల్ యాప్ ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది కదా దాంట్లో సేవల డెలివరీ ఉంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మనకు లాస్ట్లో కరోనా వైరస్ కనిపిస్తుంది ఆ కరోనా వైరస్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ముఖ్య గమనిక ఇక్కడ కనిపిస్తుంది ఆశా వర్కర్ యొక్క నేము ఆశా వర్కర్ యొక్క మొబైల్ నెంబర్ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది మీ క్లస్టర్ వారీగా ఏ ఆశా వర్కర్ ఉంటున్నారో ఆశా వర్కర్ యొక్క నేము వారి యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఇక్కడ మనకి కొన్ని జాగ్రత్తలు అయితే ఇచ్చారో అవి మనం చదువుకుంటే మంచిది కిందకు వస్తే దానికి నేను అంగీకారంతో సమర్పిస్తున్నానని టిక్ మార్క్ చేయండి చేసిన తర్వాత అగ్రి ప్రెస్ చేయండి అగ్రి ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ స్క్రీనింగ్ పెండింగ్ అని స్క్రీనింగ్ కంప్లీటెడ్ అని రెండు కాలమ్స్ కనిపిస్తాయి మొదటిది వచ్చేసి స్క్రీనింగ్ పెండింగ్ అని ఉంది అంటే ఇక్కడ మనము ఇన్ని సర్వే చేయాల్సి ఉంటుందని తర్వాత రెండో చూస్తే స్క్రీనింగ్ కంప్లీటెడ్ ఇన్ని పూర్తి చేసామని మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి సో మనము మ్యాపింగ్ మనం సర్వే చేయాలి కాబట్టి స్క్రీన్ పెండింగ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత కుటుంబాలకు సంబంధించి ఈ ఈ కుటుంబాలు మనము హౌస్ మ్యాపింగ్ ఎన్నైతే కుటుంబాలు చేశామో అన్ని కుటుంబాలు ఇక్కడ రావడం జరుగుతుంది ఇక్కడ చూపించడం జరుగుతుంది సో వాటిని మనం మ్యాపింగ్ ఏ విధంగా చేసామో ఆ విధంగా ఒక్కోటికి ఒక్కోటిగా చూసుకుంటూ చేసుకుంటూ రావాల్సి వస్తుంది ఒకటి చూద్దాం ఇక్కడ చూస్తే మనం ఆ నేమ్ ఇక్కడ మనం ఒక నేమ్ మీద క్లిక్ చేస్తే మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా పది రెండు రెండు వేల ఇరవై అవ తేదీ తర్వాత విదేశాల నుండి తిరిగి వచ్చారా అనేది క్వశ్చన్ అడుగుతూ ఉన్నది అక్కడ మనము అవును అయితే అవును కాదు అయితే కాదు అనేది నేను జస్ట్ కాదు అనేదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొదటిగా కాదు ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక నిర్ధారణ అడుగుతుంది ఈ కుటుంబంలో పది రెండు ఇరవై రెండు వేల ఇరవై తారీఖు తర్వాత విదేశాలను తిరిగి వచ్చా వచ్చిన వారు ఎవరు లేరని నిర్ధారిస్తున్నాను అవును అవును ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తే ఇప్పుడు డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఇప్పుడు తర్వాత మనం ఏం చేద్దాం దేశ విదేశాల నుంచి తిరిగి వచ్చారు దానికి ఎస్ అన్ని క్లిక్ చేయాలంటే దాన్ని చూద్దాం మీ కుటుంబ సభ్యులు ఎవరైనా పది రెండు రెండు వేల ఇరవై తేదీ తర్వాత విదేశాలను తిరిగి వచ్చారని అవును అన్నప్పుడు అవును ప్రెస్ చేస్తే ఇంకా చూస్తే ఫ్యామిలీ మెంబర్స్ రిటర్న్డ్ ఫ్రమ్ ఫారిన్ కంట్రీ ఆఫ్టర్ టెన్ టు టూ థౌజండ్ ట్వంటీ అంటే రెండు వే పది రెండు రెండు వేల ఇరవైకి తర్వాత ఫారిన్ కంట్రీస్ నుంచి ఎంతమంది వచ్చారు ఎన్ ఎంతమంది వచ్చారు అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ రిటర్న్స్ ఫ్రమ్ అని ఎంతమంది వచ్చారు అనేది అక్కడ మెన్షన్ చేయాలి తర్వాత కుటుంబ సభ్యుల వివరాలు ఉంటుంది ఇక్కడ ఫారెన్ రిటర్న్ అని ఉంది కదా అక్కడ టిక్ చేయాలి టిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తుంది ఎవరైతే వాళ్ళ పేరు తర్వాత ఏజ్ తర్వాత జెండర్ మొబైల్ నెంబర్ వారి మొబైల్ ఎంటర్ ఎంటర్ చేయాలి మీరు తిరిగి వచ్చిన దేశాన్ని ఇక్కడ ఏ దేశం నుంచి వచ్చారో ఏ దేశం మనం ఇక్కడ ఎన్నుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తిరిగి ఆ ఏ నా భారతదేశానికి వచ్చారనేది ఇక్కడ డేట్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీరు ఈ క్రింద లక్షణాలు బాధపడుతున్నారా అన్న అని ఒక క్వశ్చన్ అడుగుతుంది జ్వరం ఉంది లేదు దగ్గు ఉంది లేదు శ్వాస తీసుకోవడం ఇబ్బంది అనేది ఉంది లేదు అనేది మనం టిక్ చేసుకుంటూ సబ్మిట్ కొట్టాల్సి ఉంటుంది సబ్మిట్ కొట్టేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది లాస్ట్లో వచ్చేసి సబ్మిట్ ప్రెస్ చేస్తే ఇక డేటా అనేది సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ